ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ప్రజల కోసమే పనిచేయాలని గ్రామ ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జాతిపిత మహాత్మాగాంధీ గారి 150వ జయంతి, ముందుగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద, రాష్ట్రం అంతటా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఇక మీదట ప్రతి ఊర్లో ఏ సమస్య ఉన్నా సరే గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయంలో వాళ్ళ సమస్యలకి అక్కడక్కడే పరిష్కారం జరగబోతుంది. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ప్రోగ్రాం జరగలేదు ఇప్పటివరకు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 126,000 ఉద్యోగాలు ఒకటే రోజున ఇవ్వడం జరిగింది. అది ఎక్కడా జరగని విషయం. మరి అంతకుముందు ఇచ్చిన 280,000 మంది వాలంటీర్లతో కలుపుకుంటే 400,000 పైచిలుకు ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే చేయడం జరిగింది. ఇంతమంది ఉద్యోగాలను పెట్టి ప్రజలకు వాళ్ళు ఉన్న సమస్యలు ఇప్పటివరకు మనం చూసాం. వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు అది భూ విషయం సమస్య కానీ, ఒక ఇంటి సమస్య కానీ, ఒక రేషన్ కార్డు సమస్య కానీ, లేక ఒక పెన్షన్ విషయం కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంబంధిత మన MRO ఆఫీస్ కానీ, లేదంటే RDO ఆఫీస్ కానీ, లేదంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి పోవాల్సినటువంటి అవసరం ఉండేది. ఇక మీదట వీలైనంత వరకు అన్ని సమస్యలు గ్రామ సచివాలయంలోనే సాల్వ్ కాబోతున్నాయి. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఎందుకంటే ప్రజల వద్దకు పాలన కావాలి, ప్రజల సమస్యలు ఉన్నది ఊర్లో అయితే ప్రజలు అక్కడే సమస్య కూడా పరిష్కారం కూడా అక్కడే రావాలనే కోరికతోటి పెట్టడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకొని వాళ్ళ సమస్యల్ని తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్కొక్క గ్రామ సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉంటారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మహిళా పోలీసు ఉంటుంది అక్కడే, అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్ అని ఏదైనా కరెంట్ సమస్య ఉన్నా కూడా ఒక అసిస్టెంట్ ఉంటాడు. ఆ విధంగా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరు ఉంటారు కాబట్టి ఏ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళి అర్జీ ఇస్తే వాళ్ళు మనకి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారు. ఆ అక్నాలెడ్జ్మెంట్తో పాటు ఆ సమస్య ఎన్ని రోజుల్లో తీరబోతుందని కూడా చెప్పబోతారు. ఆ తీరిన తర్వాత వాళ్ళే పిలిచి మళ్ళీ మనకు ప్రాబ్లం తీరింది కాబట్టి మనం ఒప్పుకున్న తర్వాతనే ఆ సమస్యని వాళ్ళ కంప్యూటర్ నుంచి తొలగించడం జరగబోతుంది. అంటే ఈ విధమైనటువంటి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది కంప్లీట్గా వాళ్ళు దాన్ని ఆలోచించి ఈ విధానం పెట్టడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. దాన్ని తప్పనిసరిగా వాళ్ళు వాడుకుని వాళ్ళ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. వీడియోనా? నాలుగు రోజులు చూడు.